రాజధాని అమరావతిలో శివరాత్రి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పంచరామ క్షేత్రాలలో ఒకటైన అమరావతి కృష్ణా నది ఒడ్డున ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. అయిన తర్వాత 15 తారీఖు నాడు శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. దానిలో సాయంత్రం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దాదాపు 1 లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నా కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 13 తారీఖున తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి 8 గంటల వరకు కూడా పాలు ఉచితంగా పాల్గొనడం జరుగుతుంది. అలాగే 9 గంటల దగ్గర నుంచి కంటిన్యూగా సాయంత్రం 5:30 గంటలు 6 గంటల వరకు కూడా వివిధ సత్సంగ సేవా సంస్థల ద్వారా ప్రసాదం పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే క్యూలైన్లో ఉన్నటువంటి భక్తులకు ప్రతి భక్తుడికి కూడా ఒక సేవా సంస్థ ద్వారా బాదంపాలు కూడా ప్రతి భక్తుడికి ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం 8